పెద్దపల్లి పట్టణంలోని కూనారం రైల్వే గేట్ సమీపంలో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ల సముదాయాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష డబుల్ బెడ్రూమ్ ఇళ్ల వద్ద మౌలిక వసతుల పనులు వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులకు ఆదేశం. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ సంక్షేమ హాస్టల్స్ ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష ప్రభుత్వ నిబంధనల మేరకు హాస్టల్స్ లో విద్యార్థులకు వసతులు కల్పించాలని అధికారులకు సూచన. జాతీయ మానవ హక్కుల సంఘం పెద్దపల్లి జిల్లా అధ్యక్షులుగా వంశీరాజ్, మానవ హక్కుల పరిరక్షణకు నిరంతరం పనిచేస్తానని స్పష్టం. ఏబీవీపీ ఆధ్వర్యంలో బుధవారం రాష్ట్ర వ్యాప్త విద్యా సంస్థల బంద్ విజయవంతం చేయాలన్న ఏబీవీపీ పెద్దపల్లి జిల్లా కన్వీనర్ బంటి రాజశేఖర్. వర్షాకాలం దృష్ట్యా సీజనల్ వ్యాధుల పట్ల పట్టణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి, పెద్దపల్లి మున్సిపల్ చైర్పర్సన్ డాక్టర్ మమతారెడ్డి. ఇతర రాష్ట్రాల నుండి వచ్చే వలస కూలీల భద్రత యజమానులదే, పెద్దపల్లి ఎస్సీపీ జి కృష్ణ. రంగాపూర్ గ్రామంలో ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య యత్నానికి పాల్పడిన శ్రావణి అనే మహిళకు సిపిఆర్ పద్ధతిలో ప్రాణాలు కాపాడిన ఆటో డ్రైవర్ నాగరాజు కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అనంతరం శ్రావణిని డిశ్చార్జ్ చేసిన వైద్యులు. పెద్దపల్లి మండలంలోని గ్రామాల్లో వర్షాకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి పంచాయతీ కార్యదర్శులకు సిబ్బందికి తెలియజేయడం జరిగిందని తెలిపిన పెద్దపల్లి ఎంపీఓ సుదర్శన్.